తెలంగాణ తొలి విడత పరిషత్ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. రేపు జరగనున్న జిల్లా పరిషత్, మండల పరిషత్ తొలి విడత ఎన్నికలకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. తొలి విడత ఎన్నికల్లో భాగంగా 197 జడ్పీటీసీ స్థానాలతో పాటు 2166 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో మాత్రం పోలింగ్ను సాయంత్రం 4 గంటల వరకే పరిమితం చేశారు అధికారులు. భద్రాద్రి, కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా, మంచిర్యాల, ములుగు, కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లాల్లో సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. తొలి విడత పరిషత్ ఎన్నికలకు ఈసీ కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. ఎంపీటీసీ అభ్యర్థులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్, జడ్పీటీసీ అభ్యర్థులకు గులాబీ రంగు బ్యాలెట్ పేపర్లు వాడుతున్నట్లు ఈసీ వెల్లడించింది. ఈసారి ఓటర్లు ఎడమ చేతి మధ్య వేలుకు సిరచుక్క పెట్టనున్నట్లు తెలిపింది. తొలి విడత ప్రచారం కోసం వచ్చిన స్థానికేతరులు ఆయా ప్రాంతాలను వదిలి వెళ్లాలని ఆదేశించింది. తొలి విడతలో మొత్తం 2166 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ జారీ చేయగా 69 స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో 2097 స్థానాల్లో పోలింగ్ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు చేసింది. ఈ విడతలో 197 జడ్పీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇవ్వగా నిజామాబాద్, జగిత్యాల జిల్లాల్లో ఒక్కో జడ్పీటీసీ స్థానం ఏకగ్రీవమయ్యాయి. దీంతో 195 జడ్పీటీసీ స్థానాల్లో ఎన్నికలు నిర్వహించనున్నారు. మే 27 ఫలితాలు వెలువడనున్నాయి. పరిషత్ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మద్యం, డబ్బు, ఇతర వస్తువులు పంపిణీ చేసే వారిపై నిఘా పెడుతున్నారు. పోలీసులు ఇప్పటివరకు నిర్వహించిన తనిఖీల్లో 70 లక్షలకు పైగా నగదు, 30 లక్షల విలువ చేసే వివిధ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనలు ఉల్లంఘించిన 95 మందిపై కేసులు నమోదు చేసినట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు. Subscribe New Waves.